చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చాను ఒక వ్యక్తిని కలుసుకోవడానికి. 40 రోజుల నుండి ఒకే గదిలో ఉంటూ తనని తాను నిర్బంధం చేసుకున్న వ్యక్తిని కలుసుకోవాలి. అతని బాధ తెలుసుకోవాలి, దానికి కారణం కనుక్కోవాలి. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చా. పదండి, మీకు కూడా అతని పరిచయం చేస్తా. ఇంత పెద్ద మహానగరంలో ఒక్కడే ఉండాల్సిన అవసరం ఏముంది? కారణం ఏదైతేనేం, నా కర్తవ్యం నాకు ముఖ్యం. ఇదే అతను ఉంటున్న ఇల్లు. ఈ తల్లి పెనకాలే అతన్నాడు. ఏం చేస్తున్నాడు? అదేంటి లోపల ఇంత చీకటిగా ఉంది? లైట్స్ ఆన్. ఈ కాగితాలేంటి? వాటి మీద రాశాడే, మళ్ళీ కొట్టేశాడేంటి? ఎక్కడున్నాడు అసలు? ఆ గదిలో ఉన్నట్టున్నాడు. రూమ్లోకి వచ్చిన ప్రతిసారి చీకటేంటి? లైట్స్ ఆన్. కుక్క పిల్ల, అదిగో అతను కనిపించాడు. మంచి బందేస్తున్నాడుగా మనిషి. ఈ కాగితాలేంటో, పుస్తకాలేంటో, చివరి గుడిసే, విలీనం చేద్దాం. నేనే నా ఆయుధం. ఇది కరెక్టే. రాసి మరి ఎందుకు కొట్టేశాడు? అన్నిట్లోనూ అంతే ఉంది. కుక్క బొమ్మ. ఈ నైట్ ఎఫెక్ట్ ఏంట్రా బాబు ప్రతిసారి? ఇప్పుడు ఏమైందని? లేరా బాబు, అలారం అవుతుంది. అంత కోపం ఎందుకు? బ్లాంకెట్ నా మీద విసిరేశాడు. నేను కనిపిస్తున్నానా? నేనే తను సరిగ్గా చూడలేదు. మళ్ళీ ఏదో రాస్తున్నట్టున్నాడు. ఎందుకు రాయడం? ఎలా కొట్టేస్తావుగా అనుకున్నా. మళ్ళీ చీకటా. అదిగో ఇలా సౌండ్ వినిపిస్తున్నట్టుంది. అరే ఏడుస్తున్నాడు. వెనకాల ఏదో ఉంది. అరే వెనకాల ఏదో ఉంది. అతని బాధకు కారణం అదే అయి ఉంటుంది, ఖచ్చితంగా అదే. కానీ వద్దులే. అవును వద్దు. రోజులుగా ఒక్కడే బాధపడుతున్నాడంటే అతని బాధ ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నాడు. మరి నేను ఎందుకు తెలుసుకోవాలి? అతడికి స్వేచ్ఛ కావాలి బాధపడడానికి కూడా.